అందరికి నమస్కారం. నేను కరుణాకరన్. మై ఫస్ట్ ఫిల్మ్ తొలి ప్రేమ. సో నాకు ఇక్కడ చెప్పడానికి నా అమ్మ నాన్న పవన్ కళ్యాణ్. సో నేను అన్నది నా ఫిలిమే. సో ఇప్పుడు దాకా నన్ను ఆదరించిన నా ప్రొడ్యూసర్కి, నా హీరోలకి నా కృతజ్ఞతలు. అప్పుడు తొలి ప్రేమ ఎంత ఉత్సాహంగా ఎంజాయ్ చేసి ఇప్పుడు దాకా సెలబ్రేట్ చేసుకున్నారో అలాగే ఇప్పుడు నా తమ్ముడు తేజ్తో తేజైలివ్యూ చేస్తున్నాను. మీరు తొలి ప్రేమ అప్పుడు ఎంజాయ్ చేసినట్టు ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఐ విష్ యూ ఆల్ థ్యాంక్ యూ. సార్ 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 సార్, మా విష్ణు కాలేజీకి వచ్చి చిన్న స్పీచ్ చెప్పి అలా వెళ్ళిపోతే ఎలా సార్? మా కాలేజ్ తడాక ఇప్పుడు మేము చూపిస్తాము. ముందుగానైతే నేను ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. తొలి ప్రేమ ఆ సీన్, ఆ హీరోయిన్ అంత అందంగా, మీకు అసలు థాట్ ఎలా వచ్చింది సార్? థాట్గా యాక్చువల్లీ ఒకరోజు నేను దీపావళి వస్తుంది కదా, అప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు, విలేజ్లో వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock చెన్నై నుంచి మా బలటూరు అక్కడ వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇలాంటి స్విచ్ బెట్లు పెట్టుకుని ఒక అమ్మాయిని చూశాను. అయితే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో తీసిన మూవీ అన్నమాట. మాక్సిమం నా ఫిల్మ్ లో ఉన్న సీన్స్ అన్ని రియల్ ఇన్సిడెంట్, అందుకే టైం పడుతుంది. వావ్. సో ఇప్పుడు కూడా రియల్ ఇన్సిడెంట్. తేజైలవి కూడా హీరోయిన్ ఇంట్రొడక్షన్ మీకు అందరికి నచ్చుతాయి, అంత బాగా వచ్చింది. మా ఆ సీన్ లో హీరో హీరోయిన్ ఇద్దరు చాలా బాగా చేశారండి. దట్ వాస్ రియల్లీ ఆసమ్ సార్. థాంక్యూ. మరి ఈ మూవీ లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఎందులో బాగా ఎంజాయ్ చేశారు ఏ సీన్ తీసేటప్పుడు? యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ ఫిలిం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్యతో ఎంత బ్యూటిఫుల్గా ఒక ఫీలింగ్ వచ్చిందో, ఒక ఏం చెప్పాలి, ఆ సేమ్ ఫీలింగ్ అల్లుడు తేజ్తో నా ఫీల్ అయ్యాను. సో మళ్ళీ నేను అన్నయ్యని డైరెక్ట్ చేసినట్టు నాకు అనిపించింది అండి, అంతే. సార్, మా ఆడియన్స్ అందరూ చాలా ఈగర్గా ఉన్నారు, మీరు నెక్స్ట్ ఏ హీరోతో మూవీ చేయబోతున్నారు? ఇప్పుడు తేజ్ మాత్రమే ఉంది నాన్న. మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు ఇప్పటిదాకా మీరు చేసిన సినిమాల్లో? ఏమా, మీ ఫేవరెట్ హీరో ఎందుకు? ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్పు? బికాస్ అమ్మ నాన్న పవన్ కళ్యాణ్. పీకే ఫ్యాన్స్ అంటేనే అదిరిపోతుంది. మీరు ఇప్పటి వరకు చాలా చాలా లవ్ మూవీస్ చేశారు సార్. మీరు లవ్ మెజీషియన్గా చాలా ఫేమస్ యాక్చువల్లీ. మరి ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా ఒరిజినల్గా చేసిన సీన్స్ చూసి సినిమా చేయబోతున్నారా? అలా చాలా ఇన్సిడెంట్స్ విని ఇప్పుడు మించి నా పిల్లలు కూడా చదువుతాయి, ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. సో ఫుల్ ఎక్స్పీరియన్స్ వింటూనే ఉంటా పిల్లలతో, ఫ్రెండ్స్తో, ఎలా ట్రెండ్ ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఎలా అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తున్నారు, అది అన్నీ నేను వింటూనే ఉంటా. సో దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. సార్, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, మరి సిగ్నేచర్ స్టెప్ చేయరా? అమ్మా, సిగ్నేచర్ స్టెప్. సో హీరోల చేత చేపిస్తూ ఉంటారమ్మా ఆయన, మెజీషియన్ అని మీరే చెప్పారుగా, అలాంటి మ్యాజిక్ సినిమాల ద్వారా చాలానే చేస్తుంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు సిగ్నేచర్ మూమెంట్ కావాలండి సార్ వాళ్ళకి. మేడం మేడం మేడం, నేను ఒట్టి డైరెక్టర్నే, ఐఎమ్ నాట్ పెర్ఫార్మర్. అది అన్నయ్య చేస్తేనే అందం. థ్యాంక్ యూ సో మచ్ కరుణాకరన్ గారు, వి లవ్ యూ. అమ్మా నానా ఓ పవన్ కళ్యాణ్, వా ఏముందండి, సూపర్ సూపర్ కరుణాకరన్ గారు. సో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ.